నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఆక్వా రంగాన్ని సర్వనాశనం చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ లో పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రంగాన్ని కాపాడాలి అంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మాట మీద నిలబడి ఉండాలనుగా అందరూ బాధలే బాధలే ఉంటావు. మూడు జరువులేశారు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తాడని, అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజున మహాకూటమి పెట్టి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదా, అలాగే సిపిఐ సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? అంటే ఆ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు చేతకానివాడా, మగాడు కాదా? మీరు చెప్పండి. ఈరోజు ఇవాళ మీరు అంటే మీరు ప్రశాంత్ కిషోర్తో పొత్తులు పెట్టుకుని అక్రమంగా వాళ్ళతో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియవా? మీరు చేస్తేనేమో అవి ఒప్పు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మరి అన్ని పక్షాలను ఏకమవుతా ఉంటే దాన్ని చూసి మీరు తట్టుకోలేకపోతున్నారా? కబడ్దారు కాసుకోండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, మీకు డిపాజిట్లు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా రావు. కాసుకోండి, రెడీగా ఉండండి, రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తా ఉన్నాం, ఇవాళ అన్ని పక్షాలను ఏకమవుతాయి, తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాడుతుంది. ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే వరకు పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆక్వా రైతుల పక్షాన మేము పోరాడతాం, ప్రతి ఆంధ్రుడు పక్షాన మేము పోరాడతాం, ప్రతి ఇవాళ ఇళ్లలో ఉన్నటువంటి కరెంటు బిల్లులు వచ్చి ఎలా కట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, ఏసీ ఉంటే 4000 రూపాయలు మీరు డబ్బులు వేస్తారా? ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, ఇవాళ పన్నులు పెంచేశావు, ఇవాళ రోజున మళ్ళీ నువ్వు శిస్తులు పెంచేశావు, ఇవాళ కరెంటు ఛార్జీలు కనుక పెంచితే ఆక్వాకల్చర్ నష్టపోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బరాయించి మరి 2 రూపాయలకే కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ఎలా ఆదుకుందో అలా ఆదుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. రైతుల మీద ఈ పెను భారాన్ని మోపొద్దు. పేద రైతులు అనే కుంటి సాకులు చెప్పి పేద రైతులు ఎక్కడా లేరు. ఇవాళ రోజున పేద రైతులు అంటే డీకేటీ భూముల్లో ఉన్న రైతులకి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండదు. ఇవాళ నువ్వు రైతాంగాన్ని అందరినీ ఆదుకో, రైతాంగాన్ని అందరినీ ఆదుకో. ఇవాళ రైతాంగాన్ని కనుక ఆదుకోకపోతే వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోతుంది, ఆక్వాకల్చర్ నష్టపోతుంది. మరి అటువంటి రంగానికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా కరెంటు ఛార్జీలు పెంచి ఆక్వాకల్చర్ని దెబ్బతీయడం అనేది దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి వెంటనే తను పెంచిన ఛార్జీలను తగ్గించి రైతాంగానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అండగా నిలబడ్డారు.